కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్న 66వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి పెతికం శెట్టి శ్యామ్ సుధాకర్ రావు కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్రత పెరుగుతున్న తరుణంలో కూలీలు పేదలు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో తరమాతుగా వార్డు ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజు పవన్ పుత్ర నగర్ సుమారు 250 మందికి కూరగాయలు ఉచితంగా అందించారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కరోనా వైరస్ రాకుండా పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉయ్యప్పు వినయ్ కుమార్, పల్లా శ్రీనివాస్, అలాగే 66వ వార్డు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా తీవ్రంగా ఉంది మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈరోజు మన రాష్ట్రంలో కూడా అదే మన జిల్లాలో కూడా ఈరోజు రోజు రోజుకి కరోనా పాజిటివ్స్ పెరగడం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ కరోనాని తరిమి కొట్టాలంటే సామాజిక దూరం పాటించవలసిందే. అందరం కూడా స్వచ్ఛందంగా ఈ ఇంట్లోనే ఉండి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ లాక్డౌన్ ప్రకటించినట్లయితే సామాజిక దూరం ఇంట్లో ఉండేటప్పుడు కూడా సామాజిక దూరం పాటించి ఎక్కడికక్కడ ఈ నిబంధనలను మనం పాటించినట్టయితే శుభ్రతని చేతులు కడుక్కోవడం కానీ అన్ని విషయాల్లో కూడా మన ఇమ్యూనిటీ పెంచుకునే విషయంలో కూడా సలహాలు తీసుకొని అలా చేసుకున్నట్టయితేనే ఈ కరోనా తగ్గిపోతే పరిస్థితి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇంట్లో నుంచి కదిలి వెళ్లకుండా ఉండడం కోసమనే ఈరోజు మా చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ మన ఘనబాబు గారు ఎమ్మెల్యే గారు ఘనబాబు గారు కానీ ఆదేశాల మేరకు వాళ్ళ నిత్యావసర సరుకులు సంబంధించిన దాంట్లో ఈరోజు కాయగూరలు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తులకి కూడా మా ఇంటికి వచ్చి మనం ఈరోజు కాయగూరలు ఇవ్వాల్సి ఇస్తున్నాం. స్వచ్ఛందంగా ఈ మా బీజే ట్రస్ట్ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమం వచ్చిన తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ వార్డులో పోటీకి చూసినటువంటి పెతికం శెట్టి శ్యామ్సూర్ సుధాకర్ గారికి, అలాగే మరి మా తోటి కార్యకర్తలందరూ మరి లోపల ఉండే వాళ్ళకి అందరికీ మరి గుర్తులు ఇవ్వడం, మరి శ్యామ్సుందర్ గారు ఇలాగ కాయగూరలు పంచడం చాలా ఇబ్బందిగా ఉన్నారు జనాలు. దీనిలో మన కాయగూరలు మనం కొంచెం సహాయం చేద్దామని ప్రకటించారు. ఆ చెప్పడంతో మేమందరం తోటలోని ఎవరెవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మరి శ్యామ్ సుధాకర్ చేతులు ఇవ్వడం చోట్ల ద్వారా కాయగూరలు అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఆయన సహాయం చేసినందుకు మా బూత్ కమిటీ తరఫున ప్రత్యేక ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి 60వ వార్డు అభ్యర్థి అయినటువంటి పథకం శ్యామ్ సుధాకర్ గారికి మా బూత్ తరఫున 110, 111 బూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఎంతో మంది పోటీ చేయొచ్చు కానీ ఇటువంటి ఇబ్బందుల పరిస్థితుల్లో మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రజల్ని ఉద్దేశించి గుర్తించి వాళ్ళ బాధలు వినిపిస్తూ ఏదో ఆయన తోచిన సహాయంగా కాయగూరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వార్డు మొత్తం చేపట్టారు. ఈ రోజు వంతుగా మా 2 బూతులు కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయనకి మా 2 బూతుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఏమనగా ఈ కరోనా ఉద్దేశించి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటే ఈ కరోనాని మనం తరిమి కొట్టిన తర్వాత ముందు ఆరోగ్యం కావాలి కాబట్టి ఆరోగ్యం తర్వాత మనం ఏదైనా సాధిస్తాం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే మాస్కులు వేసుకొని దూరం పాటించి అందరూ ఎవరికి వారు కూడా చేస్తే ఎందుకంటే డాక్టర్లు పోలీసు